రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 139 బీసీ కులాల అభివృద్ధికి గాను 52 కార్పొరేషన్ చైర్మన్ల డైరెక్టర్లను ప్రకటించడం జరిగింది. నెల్లూరు జిల్లా వింజమూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మండల వైసీపీ కన్వీనర్ తిప్పిరెడ్డి నారపరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 139 బీసీ కులాల అభివృద్ధికి గాను 56 కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లను ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇందులో భాగంగా 50% రిజర్వేషన్లను మహిళలకు ఇవ్వడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అంశమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణలు, ఆయన తనయుడు మరింత ముందుకు వెళ్లి తండ్రిని మించిన పాలనలో భాగంగా బీసీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అందులో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని అందుకు నిదర్శనమన్నారు. భారతదేశ చరిత్రలో గత స్వతంత్రం వచ్చి 73 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఎన్నో మాటలు తప్పడం తప్ప బీసీ కులాలని ఒకరు ఎగదోసి రాజకీయంగా వాడుకున్నారే తప్ప వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఏనాడు కూడా సరైన పద్ధతిలో చేయలేదు. కానీ మన యువ ముఖ్యమంత్రి గారు వచ్చిన 18 నెలల్లోనే ఏ విధంగా బీసీలకు న్యాయం జరగద్దని చూసి 134 కులాలను బీసీలని 54 కార్పొరేషన్ల చైర్మన్లను నియమించి వాళ్ళ సంక్షేమాలకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇది ఒక భారతదేశ చరిత్రలో లిఖించదగ్గ అంశం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పని మడవ తిప్పని నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు. భారతదేశంలోని 30 రాష్ట్రాలు ఏ విధంగా చేయగలుగుతున్నాడు అనే ఈ సంక్షేమ పథకాలు కానీ ఇలాంటి కార్పొరేషన్లు పెట్టి వెనుకబడ్డ కులాలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏ విధంగా చేయగలుగుతున్నాడు అన్నారు. ఆయన సాయి చూసే రోజులు ఈరోజు దగ్గర పడ్డాయి. ఎందువల్లంటే ఇంతలా కరోనా టైంలో ఎంత ఆర్థిక పరిస్థితులు ఎంత చిన్నాభిన్నంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కటి చెప్పిన కార్యక్రమాలే కాక చెప్పని కార్యక్రమాలు కూడా అనేకం చేస్తూ ప్రతి ఒక్కరి సంక్షేమం పుట్టిన బిడ్డల దగ్గర నుంచి చచ్చిపోయే ముసలివారి వరకు ఆరోగ్య సంబంధించి కానీ సంక్షేమం సంబంధించి కానీ పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఈనాడు భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు ఎక్కడున్నాడనే ఎత్తుకు చూసి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఫాలో అయ్యే రోజులు దగ్గరలో వచ్చాయి. కాబట్టి ఈ సందర్భంగా బీసీలందరికీ కూడా మొత్తం కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరగద్దని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.